క్రైస్తవులపై చంద్రబాబు నాయుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో కోనసీమ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు వై శ్రావణ్ కుమార్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోనసీమ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ క్రైస్తవులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రైస్తవులమైన మా మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు ఇరువురు మాట్లాడారని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. క్రైస్తవులమైన మేము శాంతియుతంగా దేవుని సేవ చేసుకుంటూ రాజ్యాంగం పట్ల విధేయత కలిగి నడుచుకుంటున్నామని అటువంటి మాపైన చంద్రబాబు నాయుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోనసీమ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గోసపాటి ఏసురత్నం, సెక్రటరీ జాన్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ పాము విజయ్ కుమార్, రత్నరాజు, పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. ఈ మధ్య గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు, చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క అనుచరులు కలిపి క్రైస్తవుల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసి మా మనోభావాలను దెబ్బతీశారు కనుక మేమెంతో చాలా వేదన చెందుతున్నాం. వారు ఇంతకుముందు మా ఓట్లను ఉపయోగించుకొని మేమెంతో మంచివారని మందిరాలకు వెళ్ళి బైబిల్ చదివి క్రైస్తవులంటే నాకు చాలా ఇష్టం, యేసుప్రభు గొప్ప దేవుడని ఆయన చెప్పిన దాఖలాలు ఉన్నాయి కనుక ఈరోజు క్రైస్తవులను చాలా కించిపచ్చి మాట్లాడారు కనుక ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. చెప్పండి. ఈ సమయంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా ఫెలోషిప్ తరఫున, అదేవిధంగా మా పాస్టర్ ఫెలోషిప్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేమందరం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా మన టీడీపీ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న క్రైస్తవుల పట్ల చేసిన వ్యాఖ్యలు మా క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. ఎందుకంటే మా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ కలిసి ఉంటాం. ఒకరి కార్యక్రమం ఒకరిలో కలిసి ఎంతో అన్నదమ్ములుగా ఉంటాం. కానీ చంద్రబాబు నాయుడు చెప్పిన ఈ మాటలు మమ్మల్ని చాలా బాధ పెట్టినాయి. కనుక చంద్రబాబు నాయుడు గారు వారి మాటలు వెనక్కి తీసుకోవాలని, అంతేకాదు మా క్రైస్తవులకు వారి క్షమాపణ కూడా చెప్పాలని మా పాస్టర్ ఫెలోషిప్ తప్పున మేము తెలియజేస్తున్నాం. ఏనాడు కూడా మేము ఎప్పుడు కూడా ఇటువంటి సమస్యల్లో మేము ఇక్కడ పడలేదు, అందరం అన్నదమ్ములుగా ఉంటున్నాం. కానీ వేరే వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం మా క్రైస్తవుల్ని పాములుగా వాడుకుంటున్నారు. మేమందరం కలిసి ఉంటాం కాబట్టి విషయాన్ని గ్రహించి మా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున, అంతేకాకుండా మా తూర్పుగోదావరి జిల్లా పాస్ ఫెలోషిప్ తరఫున మేము ఈ యొక్క మాటలను మేము ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు క్రైస్తవులపై చేసిన ఇటీవల వ్యాఖ్యలు అనుచితము, గర్హనీయము. ఈ వ్యాఖ్యలు క్రైస్తవుల మనోభావం దెబ్బతీయటమే కాకుండా వివిధ మతస్థుల మధ్యనటువంటి సోదర భావానికి లేకుండా మత విద్వేషాలు రెచ్చగొడితే కారణంగా ఉన్నాయి. కాబట్టి కోనసీమ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము వారి యొక్క వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. అంతేకాకుండా వారు చేసిన వ్యాఖ్యలు తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, మరి ఈసారి స్థానిక ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ వచ్చేటప్పుడు తన మ్యాన్ పోస్టులు విడుదల చేసి క్రైస్తవ ఓటర్లు మాకు వద్దు, హిందువులు మాకు ముద్దని చెప్పి నేదాంతో బయటకు వస్తే బాగుంటుంది, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, మా క్రైస్తవులు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎలక్షన్లో మేము ఆ యొక్క చంద్రబాబు నాయుడిని, ఆయన మాజీ ఎమ్మెల్యేని, మాజీ అనుసరుల్ని కూడా తరిమి తరిమి కొడతామని చెప్పేసి అమలాపురం పాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సేవకులుగా మేము ఖండిస్తూ ఉన్నాం.